అదేంటో కనుక్కోవాలి. అది అక్కడేముందో నాకు తెలుసు. లోపల కృష్ణుడు విష్ణు చక్రం ఉంది. మీరేమో భక్తి భగవంతుడు అనేది లేకుండా ద్వారకేదో సముద్రంలో ఉండే బండరాయి అనుకుని తవ్వకాలు చేస్తుంటే కృష్ణుడికి కోపం వచ్చి మీకు బుద్ధి చెప్పాలని అమావాస్య అమావాస్యకి చక్రం తిప్పి తన మహిమను చూపిస్తున్నాడు. శ్రీకృష్ణ పరంధామ ఆ మాయకుల్ని కాపాడుతండి. రండి. ఏంటి ఇలా ఇంట్లోకి వచ్చేటేమిటి? గోలేమిటి? మీ నట్టిని తవ్వి కణిచి రత్నాలు తీసుకెళ్ళడానికి రాలేదు. ఈ రోజు కృష్ణాష్టమి, చప్పిడి కుడి తిని చప్పబడిపోయిన బ్రహ్మచారణాలకి కాస్త రుచి తిరిపిద్దామని ఇవన్నీ వండి తీసుకొచ్చాను. సూపర్. చక్కెర పొంగలి, చక్కని పొంగలి, పెద్ద భోజనం. ఇది దేవుళ్ళ భోజనం. ఆహా, ఊరి నోరూరి మొత్తం నెయ్యితో చేసినవే. ఏయ్, నువ్వు తెచ్చేవాడు తింటున్నాడు, వచ్చిన పని అయిపోయిందిగా, ఇక నువ్వు వెళ్ళు. ఏంటండి మీరు ప్రతి దానికి గై గై మన అరుస్తూనే ఉంటారు. ఇదిగో కాస్త మెల్లగా అది చేయి ఇది చేయి నవ్వుతూ చెప్పచ్చు కదా. ఊరికే కేకలు వస్తే అనయ్య మొత్తం నువ్వే తినేసి క్యారేజ్ గడవద్దు. రేపు పొద్దున నీకు అడుగుతాను. అమ్మమ్మ, రేపు వచ్చేటప్పుడు కొత్త క్యారేజ్ లో పెసరట్టు ఉప్మా ఆ లెవెల్ లో ప్లాన్ చేయాలి. అలాగే అలాగే, మీ ఆఫీసర్ గారికి ఏం కావాలో కనుక్కో. అమ్మా, కొంతమంది నోట్లు వేసుకోవడానికి పుట్టారు, కొంతమంది లొట్లు వేసుకోవడానికి పుట్టారు. వెళ్ళు. వెళ్తున్నావండి, ఎందుకు కేకలు వస్తారు అసలు? ఏమన్నావని తినమన్నావు అంతేగా. వివాహ భోజనంబు నువ్వే కదా. వద్దన్నావు వద్దంటే అడగాలరా. అడిగానుగా. ఏంటి 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 అడిగింది? నేను తినేదాకా అడగాలి. అసలు ఆ అమ్మాయి తెచ్చింది నా కోసం. ఏనా స్ట్రైకి? చక్కెర పొంగలి అదిరిందిరా. కాదురా, అదిరేలా చేసిందిరా. అది చక్కెర పొంగలి కాదు, దద్దోజనం. ఇది పులిహోర, అది గార. బాగుంది. ఇది బూరి. అరే నువ్వు నువ్వు మళ్ళీ నువ్వు మళ్ళీ ఇక్కడ ఏం చేస్తావు? మళ్ళీ మీరు ఒకటి తిని ఒకదాన్ని పోడుతుంటే వివరాలు చెప్పడానికి పనికొచ్చాను. ఈ బూరి వల్ల మనకు స్వతంత్రం వచ్చింది తెలుసా? బూరి వల్ల మనం గాంధీ గారి వల్ల అనుకున్నాం. ఒకసారి బ్రిటిష్ దొరికి మన వంటవాడు పూర్ణ బూరి చేసి పెట్టాడంట. అసలు ఏ దారి లేకుండా ఈ బూరిలోకి పూర్ణ ఎలా వెళ్ళిందా అని బ్రిటిష్ దొరికి తల బద్దలు కొట్టుకుని అర్థం కాలేదట. అయ్యో బాబోయ్, ఈ వంటవాడి వంటలోనే ఇంత తెలివి ఉంటే ఇండియా ఎంత డెవలప్ అయిపోయింది. మనల్ని కూడా ఏ బూర్లోనైనా పెట్టి వండేస్తాడేమోనని భయపడి రాత్రికి రాత్రి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడట. అలా మంది పూరి స్వతంత్రం. ఈ విషయం గాంధీ గారు కూడా తెలియదంట. కంగారు పడకండి, మెల్లగా తినండి. ఏమండి, రుక్మిణమ్మ పూజ చేసిన గుడి సముద్రం నుంచి బయటపడిందంట కదా, దాన్ని చూడడానికి పర్మిషన్ ఇవ్వనట్టుగా. నాకు గుడి చూడాలనుంది, అందుకే మీ చుట్టూ తిరుగుతున్నాను. ఒక్కసారి గుడి చూసి నేను మా ఊరికి వెళ్ళిపోతాను. అక్కడికి లేకపోతే మీరు 6 గంటలకు వెళ్తున్నారటగా. ఏంటమ్మా, ఏమిటి మాట్లాడేది? నువ్వు వచ్చిన పని ఏమిటి? నువ్వు మాట్లాడేది ఏమిటి? వాడు ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్న ఏమిటి? వాడు 6 ఇంటికి వెళ్తున్నాడు నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? వాడు 5 ఇంటికి వెళ్తున్నాడు. అందుకని 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 నీ పర్మిషన్ లెటర్ రాసిస్తే నేను వెళ్ళి చూసేసి వచ్చేస్తాను. ఏమిటి మాట్లాడేది? అసలు ఏమైనా మామూలు ప్లేస్ అనుకున్నావా? ఎంత సెక్యూరిటీ అక్కడికి! వీడి తప్ప వేరెవరు వెళ్ళడానికి వీల్లేదు. ఇన్ని తీసుకొచ్చింది కదా, ఏమడిగింది? గుడికి తీసుకెళ్ళమని అంతేగా. నువ్వు వెళ్ళమ్మా, నేను మాట్లాడుకుంటాను. నువ్వు ఎవరైనా దబాయించుకో, నన్ను మాత్రం దబాయించుకు. ఇవన్నీ ఎవరు తీసుకొస్తారు? విశ్వాసం ఉండాలరా? జొన్న రొట్లు తినే వాళ్ళకి వడలు, ఉప్పుడు పిండి తినే వాళ్ళకి ఆవడలు ఎవరా తెస్తారు? నేనెవరైనా నెత్తిని కూర్చోబెట్టి తీసుకెళ్ళమందా? బోట్ లో పక్కన కూర్చోబెట్టుకుని గుడికి తీసుకెళ్ళమంది, తీసుకెళ్ళరా? నేను ఇంతవరకు సముద్రం దూరం నుంచి చూశాను, కానీ ఇంత దగ్గర నుంచి చూడలేదు. ఫస్ట్ టైం అండి, ఇలా చూస్తే దిగి నడిచేయాలి. ఒక్కసారి అండి, ఒకసారి ప్లీజ్ అని చూసి చేస్తాను. కృష్ణ 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 ఏమండి, మీకు సముద్రానికి చాలా దగ్గర పలుకులు ఉన్నాయండి. భయపడే వాళ్ళకి సముద్రం గెరటాలతో భయపడుతూ ఉంటుంది అని మీరు అంటుంటారే, అలాగా అదే అందంగా చూసే వాళ్ళకి భూమి చుట్టూ చుట్టిన నీటి బట్టే. ఎంత బాగుందో, ఇది రుక్మిణమ్మ పూజ చేసిన గుడింట. ఇది చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా బాగుంది, మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. జీవితాంతం రుణపడి ఉంటాను.
ఏదో దేవత నాకేం తెలుసు ఏ దేవత ఏ దేవత అయితే ఏంటి చాలా గొప్ప దేవత ఏమండి మీరు దండం పెట్టుకోండి గంట ఎంత పెద్ద గంట ఎంత ఎత్తురుంది ఆ రోజుల మనుషులు పొడగర్లే ఉంటారు ఏమండి గంట అవును గంటే అందట్లేదండి ఎగిరి కొట్టు ఎగిరిన అందట్లేదు ఏమండి ఒక నిమిషం రండి వచ్చినప్పటి నుంచి మీరు ఏదో పని చేస్తూనే ఉన్నారు రండి అరే వస్తున్నా కదా రండి ఏంటి ఒకసారి గంట కొట్టాలండి కొట్టమని చెప్పానుగా అందట్లేదని చెప్పానుగా అది వెళ్ళిపోదు బాబా నేను రాను రావా నేను గంట కొట్టండి ఇక్కడి నుంచి రానండి మీరు కావాలంటే నన్ను వదిలేసి వెళ్ళిపోండి ఏంటి ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు మీరు నేను నన్ను నిన్ను ఎత్తుకోవాలి కృష్ణ 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 వస్తున్నా